పార్టీ గార్డెన్ చూద్దాం ఫస్ట్. ఇవి స్టోన్ బ్యాంగిల్స్ అన్నమాట, అక్కడక్కడ వైట్ స్టోన్స్ వచ్చాయి బ్యాంగిల్ మీద. అండ్ సేమ్ అంతా ఒకే కలర్ ఉండకుండా మధ్య మధ్యలో ఇలా గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ కూడా వచ్చారు. వీటికి ఇక్కడ ఇలా చిన్న చిన్న బీడ్స్ వచ్చాయి అండ్ కుందన్స్ వచ్చాయి. త్రీ మిక్స్ అనమాట, స్టోన్స్, బీడ్స్ అండ్ కుందన్స్, మూడు మిక్స్ అనమాట. ఇంకొక టైప్ ఆఫ్ స్టోన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, ఇది ఒక టైప్. కాకపోతే సేమ్ అంతా ఒకే కలర్. నెక్స్ట్ ఇవి వచ్చేసి ముత్యాలు అనమాట, అక్కడక్కడ ఇలా చిన్న చిన్న ముత్యాలు వచ్చాయి అనమాట. మళ్ళీ చిన్న చిన్న గోల్డ్ కలర్ దాంతో చిన్న చిన్న టాట్స్ లాగా ముత్యం. ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద ఇలా చెమ్కి వచ్చింది, మధ్యలో ఇలా స్టోన్స్ వచ్చాయి సెట్. ఇవి కుందన్ బ్యాంగిల్స్ అనమాట, అక్కడక్కడ ఇలా స్టార్ షేప్ కుందన్స్ వచ్చాయి. ఇవి త్రీ సెట్స్ ఉన్నాయి నా దగ్గర, ఇది ఒకటి గ్రీన్ కలర్, ఒకటి ఇక్కడ మధ్యలో థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అనమాట. థ్రెడ్ బ్యాంగిల్స్ దాని మధ్యలో ఇలా కుందన్స్ వచ్చాయి, దీనికి కానీ కుందన్స్ వచ్చాయి. మన థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా వచ్చాయి, గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ అనమాట మధ్య మధ్యలో. ప్లెయిన్ బ్యాంగిల్ మీద ఇలా డిజైన్ వస్తుంది, కుందన్ డిజైన్ ఇది కూడా. మధ్య మధ్యలో అక్కడక్కడ ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్తో స్టోన్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట, మధ్య మధ్యలో ఇలా ఇచ్చారు స్టోన్ థ్రెడ్ బ్యాంగిల్స్. అండ్ ఇది కూడా అంతే, మధ్య మధ్యలో ఇలా స్టోన్ థ్రెడ్ బ్యాంగిల్ అనమాట అండ్ గోల్డ్ కలర్ బ్యాంగిల్ అండ్ ఇంకోటి ఇది. సో మనం నెక్స్ట్ అందరికి ఇష్టమైన సీజెడ్ బ్యాంగిల్ చూద్దామండి. సో ఇది వచ్చేసి బ్యాంగిల్గా యూజ్ చేయొచ్చు అండ్ బ్రాస్లెట్లా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది నా చాలా ఫేవరెట్ బ్యాంగిల్, ఏదైనా పార్టీ వేర్కి సింపుల్గా ఇది ఒక్కటి వేసుకొని వెళ్ళిపోవచ్చు. రెడ్ కలర్ స్టోన్ అక్కడక్కడ అండ్ చుట్టూ ఇలా వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయన్నమాట. ఇది ప్లెయిన్ బ్యాంగిల్ అనమాట, మధ్యలో లక్ష్మీదేవి, చుట్టూ వైట్ కలర్ స్టోన్స్ అనమాట. ఇక్కడ రెడ్ కలర్ అండ్ గ్రీన్ స్టోన్స్ అనమాట. సింపుల్గా చుడిదార్స్ మీద వేసుకోవచ్చు, బాగుంటాయి. ఇవి కూడా బెంగాలీ బ్యాంగిల్స్ అనమాట. ఈ ఫోర్ వచ్చేసి ఒక సెట్ అండ్ ఈ ఫోర్ వచ్చేసి ఒక సెట్ అండ్ ఇది ఒక సెట్ అనమాట. ఇవి సైడ్ బ్యాంగిల్స్లా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇలా వైట్ స్టోన్ వచ్చేసి ఈజెట్స్వి, మధ్య మధ్యలో ఇలా రెడ్ కలర్వి ఫ్లవర్ టైప్ వచ్చాయన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మొత్తం వైట్ స్టోన్స్ అనమాట. ఇవి కూడా వైట్ స్టోన్ బ్యాంగిల్స్, మధ్యలో ఇలా రెడ్ కలర్ కుందన్ షేప్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయి. అండ్ ఇవి ప్లెయిన్ వైట్ బ్యాంగిల్స్ అనమాట, ఇలా ఈ త్రీ ఒక సెట్ అనమాట, ఈ త్రీ ఈ త్రీ. అండ్ ఇవి వచ్చేసి మిడిల్లో వేసుకోవచ్చు టూ బ్యాంగిల్స్ అనమాట. సో ఇవి కూడా అంతే సీజెడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవైతే వైట్, రెడ్, గ్రీన్ మూడు మిక్స్ అనమాట. ఇవైతే మిడిల్ బ్యాంగిల్స్, మిడిల్గా యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో ఇవి వేసుకొని చుట్టూ మట్టి గాజులు వేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మధ్య మధ్యలో వేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న బ్యాంగిల్స్. ఇవి నల్లపూస గాజులు అంటారండి. ఇలా బ్లాక్ కలర్ స్టోన్స్ వచ్చి వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి. ఇవేమో సైడ్ బ్యాంగిల్స్ అండ్ ఇది వచ్చేసి మధ్యలో వేసుకోవచ్చు. మధ్యలో ఇవి వేసుకొని చుట్టూ మట్టి గాజులు వేసుకొని ఇవి సైడ్ బ్యాంగిల్స్లా వేసుకోవచ్చు. ఇవి మెటల్ బ్యాంగిల్స్ అనమాట. నా దగ్గర ఇందులో టూ కలర్స్ ఉన్నాయి, ఇది వచ్చేసి సిల్వర్ అండ్ ఇది వచ్చేసి గోల్డ్, ప్లెయిన్ గోల్డ్ అండ్ ప్లెయిన్ సిల్వర్ అనమాట. వెస్ట్రన్ టాప్స్ మీద వేసుకోవచ్చు. ఇవి కూడా మెటల్ బ్యాంగిల్స్ అనమాట, ఇక్కడ బ్లూ కలర్ స్టోన్స్ వచ్చాయి. అండ్ ఇవి కూడా మెటల్ బ్యాంగిల్సే, సిల్వర్ కలర్, వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి. అండ్ ఇవి కూడా ఇంకో టైప్ ఆఫ్ మెటల్ బ్యాంగిల్స్, వైట్ కలర్. ఇవి కూడా మెటల్ బ్యాంగిల్స్ అనమాట. సో వీటికి ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న ముత్యాలు ఇచ్చాడు అండ్ ఇక్కడ గోల్డ్ కలర్ బ్యాంగిల్ మీద ఇలా లైన్స్ లాగా ఇచ్చాడు అండ్ కింద ఇలా హ్యాంగింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ మనం థ్రెడ్ బ్యాంగిల్స్ చూద్దాం అన్నమాట. ఇవి చిన్న చిన్న గోల్డ్ కలర్ బీడ్స్ వచ్చాయి అక్కడక్కడ. ఇవైతే చాలా చిన్న చిన్న బీడ్స్ వచ్చాయి, ఒక 10 to 15 బీడ్స్ వచ్చి తర్వాత మళ్ళీ థ్రెడ్ వచ్చింది. ఇవి సైడ్ బ్యాంగిల్స్ అనమాట, ఇలా గోల్డ్ కలర్ స్టోన్స్ వచ్చాయి, మళ్ళీ ఇటువైపు థ్రెడ్, కిందేమో ఇలా హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి అన్నమాట. ఇలా ఫోర్ బ్యాంగిల్స్. ఇది వచ్చేసి మల్టీ కలర్ అనమాట, ఆల్ కలర్స్ ఉన్నాయి, ఒక 6 to 7 కలర్స్ వరకు ఉన్నాయి. మధ్య మధ్యలో ఇలా స్టోన్స్ వచ్చాయి అన్నమాట టూ బ్యాంగిల్స్. ఇది వచ్చేసి మిర్రర్ అనమాట, ఇవి కూడా సైడ్ బ్యాంగిల్సే, మిర్రర్స్ వచ్చాయి, మిర్రర్స్తో చేశారు. ఇవి వచ్చేసి చిన్న చిన్న ముత్యాలతో చేశారనమాట. ఇవి అద్దం మిర్రర్స్ అనమాట, మిర్రర్ బ్యాంగిల్స్. మళ్ళీ కుందన్ మిర్రర్ అండ్ కుందన్ బ్యాంగిల్స్, చుట్టూ ఏమో లేస్ వేసారు అంటే స్టోన్లు వేసేసారనమాట. మీరు ఏ సీజెడ్ బ్యాంగిల్స్ అయినా ఇలా కాటన్లో పెట్టుకుంటే మంచిదండి, కలర్ పోకుండా ఉంటుంది, లేకపోతే కలర్ తొందరగా పోతుంది. సో ఇలా కాటన్ ఉన్న దాంట్లోనే స్టోర్ చేసుకుని జస్ట్ నేను మీకు చూపించడానికి ఇలా చూపించాను. నేను అన్నీ ఇలానే స్టోర్ చేసుకుంటాను.
కాటన్లో పెట్టి